అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం అందరికీ తెలుసు, Y0 175. కుప్పంలో మున్సిపాలిటీ గెలిచిన తర్వాత, కుప్పంలో 2021లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచిన తర్వాత అవి ఎలా గెలిచారు అనేది వదిలేశారు. ఎలా గెలిచారు అనేది ప్రభుత్వ పెద్దలకు తెలుసు, ఎంత ఖర్చు పెట్టారు, ఏ విధంగా గెలిచారు, ఎన్ని చేశారు, ఎలా ఎవరెవరి చేత ఓట్లు వేయించారు అందరికీ తెలుసు. కానీ బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల వాళ్ళకి సాధారణ ప్రజలకు తెలియదు కాబట్టి, మేము కుప్పం గెలిచాం కాబట్టి మేము అమ్మి అన్నీ గెలిచేస్తాము అని నమ్మబలికి ఒక రియాలిటీ షో, ఒక స్క్రిప్ట్ ప్లాన్ చేసి Y0 175 అనే పేరు పెట్టి Y0 175 అని వెళ్ళారు. ఇప్పుడు చెప్పగలరా Y0 175? ఇంకా ఎన్నికలు అవ్వలా, ఇంకో 4 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ఇప్పటికీ కూడా వైసీపీలో ఆ ధీమా ఉందా Y0 175 అనేది? ఇప్పుడు కూడా అదే మాట, అదే కాన్ఫిడెన్స్తో, అదే గంభీర స్వరంతో చెప్పగలరా వైసీపీ Y0 175 అనేది? Y0 175 కాదు, ఒక నిజంగా వైసీపీ ప్రభుత్వం వస్తే మహా అద్భుతం లెక్క, ఒక పెద్ద అద్భుతం జరిగినట్టే. నిజంగా వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే మిరాకిల్ జరిగినట్టు, అద్భుతం జరిగినట్టు, అద్భుతం ఆవిష్కరమైనట్టు. ఆ విషయం వైసీపీ పెద్దలకు కూడా తెలుసు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రభుత్వం వస్తే అద్భుతమే అనే సంగతి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా తెలుసు. ఎందుకు ఇలా చెప్తున్నాను నేను అంటే, వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశాలు లేవా? ఏమో ఉన్నాయో లేవో దేవుడు ఎరుగు, ప్రజలు ఎరుగు, కొన్నాళ్ళు అయిన తర్వాత అదే బయటపడుతుంది. కానీ ఇప్పుడు మనకు పార్టీకి ఉన్న సమస్యలు, 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు జంప్ అవ్వబోతున్నారు, అది ఫస్ట్ సమస్య. 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారు, అందులో ఇప్పటికిప్పుడు 8 మంది ఇతర పార్టీ టీడీపీతో టచ్లో ఉన్నారు. ఈరోజు సాయంత్రమో రేపో ఎనీటైం వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. అంటే టీడీపీ ఓకే చెప్తే మేబీ January 1st జరగవచ్చండి, 8 మంది అయితే పార్టీ మారుతారు, మారే అవకాశాలు ఉన్నాయి. అందులో ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా ఉన్నారు. అందులో టీడీపీ కూడా అందరినీ తీసుకోవడానికి ఇష్టం లేదు. టీడీపీ వాళ్ళు ఏంటంటే, వచ్చిన వాళ్ళకి ఆ నియోజకవర్గంలో సొంత ఓట్ బ్యాంక్ ఉంటే, బలమైన వ్యవస్థ, బలమైన ఓట్ బ్యాంక్ ఉంటే తీసుకుందామని చూస్తున్నారు, లేకపోతే వద్దని చెప్తున్నారు. కాబట్టి చర్చలు జరుగుతున్నాయి 8 మందితో. ఆ 8 మంది వస్తారా లేదా వాళ్ళు 2 ముగ్గురే వస్తారా అనేది చూడాలి. సో ఓవరాల్గా ఫిబ్రవరి ఎండింగ్ నాటికి లేదా మార్చి నాటికి 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు. అందులో వైసీపీ అనుకోవచ్చు, ఏముంది మేము రిజెక్ట్ చేసాం కాబట్టి వాళ్ళు పార్టీ మారిపోతున్నారు, మేము టికెట్లు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు పార్టీ మారుతున్నారని వైసీపీ కవర్ చేసుకోవచ్చు వాళ్ళ స్క్రిప్ట్లో భాగంగా. కానీ అందులో ఒక 20 మంది ప్రజాబలం ఉన్న ఎమ్మెల్యేలు ఉంటాయి. ప్రజాబలం అంటే వాళ్ళకు ఒక్కొక్క నియోజకవర్గంలో సొంత ఓట్ బ్యాంకు 10,000 నుంచి 15,000 ఉన్నవాళ్ళు ఉంటే అప్పుడు వైసీపీకి ఇది మైనస్సే కదా. సో ప్రజాబలం ఉన్న నాయకుల్ని ఏ పార్టీ కూడా వదులుకోకూడదు. కానీ వైసీపీ మేము సీట్ని ఇవ్వలేమని వదులుకోవడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది నాయకులు వైసీపీ తరఫున పోటీ చేస్తే ఓడిపోవచ్చు, కానీ వాళ్ళు వైసీపీలో లేకపోతే వైసీపీ ఓడిపోద్ది. వాళ్ళే పోటీ చేస్తే అంటే, నేను ఏ అనే నాయకుడు ఉన్నాడండి, ఏ అనే నాయకుడు వైసీపీ టికెట్ ఇస్తే ఓడిపోవచ్చు కాక, అతనికి అంత గెలవడానికి కావాల్సినంత బలం ఉండకపోవచ్చు. కానీ అదే ఏ అనే నాయకుడు వైసీపీలో లేకపోతే వైసీపీ ఓడిపోద్ది. ఆ పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఉంది, కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. సో ఆ వాళ్ళందరూ కూడా ఇప్పుడు రివర్స్ అయ్యే పరిస్థితి ఉంది, నువ్వు గెలవు కాబట్టి నీకు టికెట్ ఇవ్వము అంటున్నారు. సో నేను గెలవనప్పుడు ఈ పార్టీని నేను ఎందుకు గెలవనిస్తాను అని కొంతమంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. సో అది తట్టుకోవడం కష్టం. Y0 175 అనేది అసాధ్యం, వైసీపీ గవర్నమెంట్ రావడమే అద్భుతం అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ, ఇది ఒక పెద్ద ఉదాహరణ. అలాగే వాలంటీర్లు సమ్మెకు దిగుతున్నారు, అలాగే అంగన్వాడీలు సమ్మెలో ఉన్నారు, అలాగే ఆశా వర్కర్లు, వీళ్ళ ముగ్గురు అని నేను ఎందుకు మెన్షన్ చేశాను తెలుసా, వీళ్ళ ముగ్గురు కూడా నేరుగా ప్రజలతో టచ్లో ఉండేవాళ్ళు, పబ్లిక్తో టచ్లో ఉండేవాళ్ళు, వీళ్ళే గ్రామ స్థాయిలో వాలంటీర్లు. వాళ్ళకి ప్రతి వాలంటీర్కి 50 ఇళ్ళు కేటాయించారు. సో వాళ్ళు నిత్యం ప్రజలతో టచ్లో ఉంటారు. అంగన్వాడీలు, ప్రతి అంగన్వాడీ కార్యకర్త కంట్రోల్లో కనీసం 100 ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళ పిల్లలు వీళ్ళ అంగన్వాడీ స్కూల్లో చదవడం కానీ,
వాళ్ళకి బాలింతలు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ వాళ్ళ ద్వారా అంగన్వాడీలు టచ్లో ఉంటారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్త ప్రభావితం, ఒక 100 ఫ్యామిలీని ప్రభావితం చేయగలరు. అలాగే ఆశా వర్కర్లు వీళ్ళు కూడా అంతే, కనీసం ఒక ఊర్లో 50 ఫ్యామిలీస్ని ప్రభావితం చేయగలరు వీళ్ళు కూడా, ఆశా వర్కర్లు కూడా. సో ఈ ముగ్గురు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. సరే, వీళ్ళలో వాలంటీర్లను తీసేద్దాం, వాలంటీర్లు నమ్మలేం, ఎందుకంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలే కాబట్టి. అందులో ఒక 30% మంది వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న 70% మంది మా జగనన్న, మా పార్టీ, మా రంగు, మా ఇష్టం అని చెప్పి వెళ్ళిపోవచ్చు. సో ఆ 30% మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రభుత్వానికి ఇబ్బందే. సో వీళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎన్ని ఫ్యామిలీస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, ఎన్ని ఫ్యామిలీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి, ఆలోచిస్తాయి అనేది ఆలోచించాలి. సో ఇది జరుగుతున్నప్పుడు వైనాట్ 175 అనగలరా? వైనాట్ 175 అసాధ్యం, ప్రభుత్వం వస్తే అద్భుతం. ఇక టీడీపీ ప్లస్ జనసేన కూటమి కట్టాయి, ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. కాబట్టి ఈజీగా 35 నియోజకవర్గాలు ఓట్ల చీలిక ఉండదు కాబట్టి ఈజీగా ఈ కూటమి గెలుచుకోగలదు. కళ్ళు మూసుకొని టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్లో ఓట్ల చీలిక ప్రభావం ఉండదు కాబట్టి వైసీపీ వ్యతిరేక ఓటు, ఉదాహరణకు భీమవరము, నరసాపురము, తణుకు, తాడేపల్లిగూడెము, ఈ 4 సీట్లలో ఒక్కటి కూడా వైసీపీ గెలవలేదు. భారీ మెజార్టీలతో వైసీపీ ఓడిపోద్ది. ఉభయ గోదావరి జిల్లాల్లో అంతెందుకు, అమలాపురము, కాకినాడ, రాజమండ్రి, కొత్తపేట, పెద్దాపురము, పిఠాపురం లాంటి సీట్లు, అంటే ఇలా చాలా ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నము, ఇటు కృష్ణా జిల్లాలో కూడా చాలా సీట్లు ఉన్నాయి. ఓవరాల్గా ఒక 35 సీట్లు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈజీగా సేఫ్గా కళ్ళు మూసుకొని గెలవగలిగే సీట్లు. సో ఇవి, ఇది కళ్ళు ఎదురుగా కనిపిస్తున్నా సరే వైనాట్ 175 అని చెప్పగలరా? పైగా ప్రభుత్వం వస్తే అద్భుతం లెక్క. ఇక ఫైనల్గా ప్రశాంత్ కిషోర్, ఆయన టీడీపీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. టీడీపీ ప్లస్ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఆసక్తి చూపుతున్నారు, ఆయనకు ఇంట్రెస్ట్ ఉంది. ఆయన స్వచ్ఛంద, ఆయన నేరుగా ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా ఆయన శిష్యులైన రాబిన్ శర్మ టీడీపీతో ఆల్రెడీ ఉన్నారు, టీడీపీతో ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన చేత పని చేయిస్తారు, రాబిన్ శర్మకి ఐడియాలజీ షేర్ చేస్తారు, ఇలా చేయండి అలా చేయండి అని. సో దారి తెన్ను లేని టీడీపీ సోషల్ మీడియా ఈ 4 నెలల్లో యాక్టివ్ కాబోతోంది. ఇన్నాళ్ళు టీడీపీ సోషల్ మీడియా అంత యాక్టివ్ కాదు, అందులో పనిచేసిన వాళ్ళందరూ ఏదో సొంత భజనల కోసం పనిచేశారు తప్ప పార్టీ కోసం పనిచేయలే. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి ఐడియాలజీతో, రామన్ శర్మ గారి టీంతో సోషల్ మీడియా కాస్త యాక్టివ్ కాబోతోంది. సో జగన్మోహన్ రెడ్డి గారి బలాలు తెలుసు, బలహీనతలు తెలుసు ప్రశాంత్ కిషోర్ గారికి. ఇవన్నీ కళ్ళెదురంగా కనిపించిన తర్వాత, పైగా ప్రభుత్వం మీద చాలా వర్గాల్లో వ్యతిరేకత ఉంది, చాలా వర్గాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు, మెగా డిఎస్సీ ఎన్నికల్లోగా ఇంకా మెగా డిఎస్సీ అనేది ఇవ్వలేరు, ఇంపాసిబుల్. ఒకవేళ ఇచ్చినా ఏదో అరకొరగా ఒక 300-500 పోస్టులో ఇవ్వగలరు తప్ప భారీ ఎత్తున అయితే భర్తీ చేయలేరు. కాబట్టి మెగా డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న 10 లక్షల మంది ఓటు వేస్తారా ప్రభుత్వానికి? ఆ 10 లక్షల్లో ఒక్క ఓటైనా ప్రభుత్వానికి వస్తుందా? రాదు. మరి ఇప్పుడు అనగలరా వైనాట్ 175 అని 175 వస్తాయని అనగలరా? ప్రభుత్వం వస్తే అద్భుతం, ప్రభుత్వం నిజంగా వైసీపీకి 100-105 సీట్లు వస్తే అద్భుతం జరిగినట్టు, మిరాకిల్ జరిగినట్టు ఉంది. ఆ అవకాశం కూడా లేకపోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఇప్పటికీ కూడా, అంటే సొంత ఆలోచన లేని ఓటర్లు మన రాష్ట్రంలో ఎక్కువ మందే ఉన్నారు. మన దురదృష్టవశాత్తు, మన రాజకీయ భావదరిద్రం వశాత్తు సొంత ఆలోచనలు లేని ఓటర్లు చాలామంది ఉన్నారు. అలాగే వైసీపీ నమ్ముకున్న ఫైనాన్షియల్ స్ట్రక్చర్ బలంగా ఉంది వైసీపీకి, పోల్ మేనేజ్మెంట్ చేయగల స్ట్రక్చర్ బలంగా ఉంది వైసీపీకి. సో వైసీపీకి ఉన్న ఐడియాలజీ, ప్రచారాస్త్రం, క్యాంపెయినింగ్స్, పొలిటికల్ క్యాంపెయినింగ్స్, పోల్ క్యాంపెయినింగ్స్ ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి. అధికారులు, పోలీసులు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వైసీపీ గెలిస్తే బెట్, వాళ్ళందరూ ఉన్నారు కాబట్టే వైసీపీ గెలుపు అవకాశాలు ఉన్నాయని నేను ఇప్పటికీ చెప్తున్నా. అద్భుతం జరుగుద్ది అని నేను ఆశిస్తున్నా, వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి. ప్రజాబలంతో గెలవడం అయితే ఇంపాసిబుల్, ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీ, మా వైసీపీ, మా పార్టీ అని ఓట్లు వేయడం అయితే ఇంపాసిబుల్.
ఆ మేనేజ్మెంట్ ద్వారానో ఈ మేనేజ్మెంట్ ద్వారానో ఆ ప్రలోభం ద్వారానో ఆ బెదిరింపు ద్వారానో ఆ భయం ద్వారానో ఆ దీని ద్వారానో మాత్రమే ఓట్లు రావాలి. అలా వచ్చి వైసీపీ గెలిచిందంటే మాత్రం దేశ రాజకీయ వ్యవస్థలో కొత్త పరిణామమే, అది మాత్రం నిజం. టు బి ఫ్రాంక్ ఉన్నదొన్నట్టు చెప్పేస్తున్నా, టీడీపీ జనసేన పొత్తుతో పాటు ఇన్ని వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వైనాట్ 175 అని అయితే మాత్రం అనలేరు. సో ప్రభుత్వం రావడానికే వైసీపీ ప్రయత్నాలు ఇక మీదట అంతా కూడా. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.